నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనకి రథసప్తమి చాలా చక్కగా జరుపుకుంటాం ఈరోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలండి ఏటా ఏటా చేసుకునేది మాఘమాసమే సూర్యారాధనకి చాలా ముఖ్యమైంది మాఘమాసం అంతా జైలం పర్వదినాలు చేయండి అది కూడా జైలేం ఒక్కరోజు చేయండి ఒకే ఒక్కరోజు ఆ ఒక్క రోజే రథసప్తమి గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యి నెల రోజులైంది మనకి మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం మొదలు పుణ్యకాలం వచ్చిందని భీష్మల వారు ఇప్పుడు వెళ్ళారు మనం అప్పుడే మాట్లాడుకున్నాం మకర సంక్రమణం జనవరిలో అయితే ఈయన ఫిబ్రవరిలో ఎందుకు మరణించారు అని పూర్తిగా సూర్యుడు ఉత్తరం వైపుకి తిరిగేదాకా వేచి ఉన్నాడు ఆయన వేచి ఉండి సప్తమి తర్వాత వెళ్ళారు రథసప్తమి కరెక్ట్గా ఉత్తరంపై తిరిగిపోతాడు ఉత్తర దిక్కుకి వాలడం మొదలు పెట్టాడు మాఘమాసపు ప్రారంభంలో సప్తమి నాడు ఉత్తరానికి కరెక్ట్ అన్ని డిగ్రీలు పూర్తిగా తిరిగిపోతాడనమాట రోజు నుంచి సూర్య సంచారం మంచి తేజస్సుగా కనపడుతుంది భూమికి విపరీతమైన బలం వస్తుంది సస్యశ్యామలం అవడానికి పదునెక్కుతుంది అనమాట భూమి అవుతుంది చాలా మంచి పర్వదినం ఆరోగ్యానికి కూడా అత్యంత అవసరమైనది ఈ రథసప్తమికి ఎన్ని విశేషాలు చెప్ప చెప్పకోవాలి కాలమో మనం టైమే అసలు రోజు నుంచే జీవితం మారిపోయినట్టు అయిపోతుంది ఈ రోజు నుంచి పొద్దు నిలిచేది కూడా మారిపోతుంది నిన్నటిది వేరు ఇవాళ్ళది వేరుగా ఉంటుంది మనం ఎట్లా చూసుకున్నా సరే ఇది మంచిది దీనికి విధానాలు ఏమిటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు కానీ అందరూ సూర్యారాధనే చేయాలి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు కానీ ఒరిస్సాలో కూడా ఇప్పుడు సూర్యారాధనే జరుగుతుందట ఒరిస్సాలో కూడా జరుగుతుంది సరే ఇక వాళ్ళ సంగతి పక్కకు పెడితే మన సంగతి ఏంటంటే పొద్దున్నే లేవటం సూర్యోదయానికి ముందే స్నానం చేయటం సూర్యోదయం కొంచెం లేట్గానే అవుతుంది సూర్యోదయం అవగానే మనం ఒక కుంపటి ఓ పొయ్యో ఏదైనా కర్రలు పొయ్యో మొన్న మనం రథసప్తమికి కాదు మన గొబ్బిళ్ళు పెట్టుకున్నాం కదా ధనుర్మాసంలో ఆ గొబ్బిళ్ళ తాలూకు పిడకలు ఏమైనా గొబ్బి పిడకలు నాలుగు ఉంచుకుంటే అవి ఆవు పిడకలతోటి దాలి కానీ కుంపటి కానీ అరేంజ్ చేసుకుని దాని మీద చిక్కని మంచి ఆవు పాలు శ్రేష్టమైనవి ప్రశస్తమైనవి ఓ ఇత్తడి గిన్నెతోటో ఓ స్టీల్ గిన్నెతోటో పాలు ఎక్కించి సూర్యకిరణాలు దాని మీద పడుతూ ఉండగా పాలు పొంగినప్పుడు ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం అందులో వేయటం కొన్ని చోట్ల బియ్యం కడుగుతారు కొంతమంది కడగరు మా అత్తవారింట్లో పాలు పొంగించాలంటే బియ్యం కడగరు మా వాళ్ళు నెయ్యి రాస్తారు మీ మీ ఇళ్లలో ఎలాంటి పద్ధతి ఉంటే అది పాటించండి మాకేం పద్ధతి లేదంటే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వచ్చు ఇది అలవాటు చేసుకోండి అంతే ఈ పాలు పొంగేటప్పుడు పొంగు రానిచ్చి పొంగుతుంటే అయ్యో 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 పొంగిపోతా పొంగపత్తా అయనకూడదు పొంగినప్పుడు ఈమె గుప్పెళ్ళతోటి బియ్యం వేయండి ఓ మూడు గుప్పెళ్ళు మూడు చిటికలు వేయిస్తారు ఒక్కొక్క ప్రాంతంలో అలవాటుని బట్టి గరిటలతోటి చెంచాలతోటి వేయబోకండి మీరు చెయ్యి వాడండి ఓకే ఒక లీటర్ పాలు అర లీటర్ అయితే కొంచెం గట్టిగా అవుతుంది పాయసం హాఫ్ లీటర్ కంటే ఎక్కువ పెట్టండి గిన్నె కాస్త పెద్దది పెట్టుకోండి పాలు పొంగటానికి అయితే మరి అంత బ్యా ఎంత గిన్నె పెడితే పాలు పైకి రావు మీడియం సైజ్ గిన్నె పెట్టుకోవాలి పాలు పొంగాక బియ్యం వేసి అందులో తర్వాత బియ్యం బాగా ఉడికాక సన్నగా బెల్లం తరిగి అందులో వేసేసి పాయసం ఉడికిపోయాక దించి పక్కన పెట్టుకొని అప్పటికి సూర్యుడు వస్తున్నాడు పైకి అవును వచ్చేస్తాడు పాయసం వేసరికి వస్తాడు అప్పుడు చిక్కుడు కాయలు ఈ చిక్కుడు కాయలతోటి రథం రథం చిన్న లాగా ఎట్లా చేస్తామంటే రెండు చిక్కుడు కాయలకి పుల్లలకి వచ్చి మొత్తం నాలుగు జోళ్ళు చేసుకుంటాం ఒకటి ఇటు ఒకటి అటు ఇట్లా పెడతాం ఇప్పుడు ఇది ఒకటి అనుకో ఇట్లా నాలుగోది నాలుగోదిట్ల అలా పెడతాం అనమాట పెట్టి దాన్ని రథంలాగా ఏర్పరచుకుంటాం ముగ్గు ఒక రథ ముగ్గు వేసుకుంటాం మనం దీనికి కనుమనాడు ముగ్గు వేస్తాం అలాంటి రథ ముగ్గు వేసుకోవచ్చు పద్మాల ముగ్గులు కూడా వేస్తారు సూర్యుడికి పద్మాలంటే ఇష్టం ప్రసాదం పెట్టడానికి కూడా ఓ ముగ్గేస్తాం దీపం పెట్టడానికి చిన్న పద్మం తాంబూలానికి చిన్న ఇంకో చిన్న పద్మం దీవ తర్వాత ఏమో ప్రసాద నైవేద్యం పెట్టడానికి ఒక పద్మం వేసుకుంటాం ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్యమండల స్తోత్రం చాలా బాగుంటుంది సూర్యారాధనకి సంబంధించిన సూర్య అనుగ్రహ ప్రాప్తి అర్థం కావలసిన స్తోత్రాలు చదువుకుని ఆ చిక్కుడుకాయల రథం మీదకి సూర్యనారాయణ మూర్తిని ఆహ్వానించి ప్రత్యక్ష నారాయణ స్వరూపం కనపడుతూ ఉంటుంది కదా మనకి ఇంట్లో చేసుకునే బదులు ఆరు బయట చేస్తే మనకి సూర్యుడు కనపడతాడు ఈ చేసిన పాయసాన్ని జీడిపప్పులు అవి వేయరు సూర్యుడికి పళ్ళు లేవని జీడిపప్పులు అవి వేయకూడదు అంటారు ఇంకా పైన పోప ఏం వేయం కొంచెం నెయ్యి వడ్డించి ఆయనకి సమర్పిస్తాం సమర్పిస్తాము చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తించుకుంటాము చిక్కుడు ఉండాలి కదా చెట్టు మనకి బజార్లో చిక్కుడు కాయలు దొరుకుతున్నాయి చిక్కుడు ఆకులు దొరుకుతాయి ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర దొరికితే అక్కడి నుంచి తెచ్చుకోండి అయితే ఇది చెప్పా కానీ ఈ రోజున మనము ఒక చిక్కుడాకులు కానీ రేగాకులు కానీ జిల్లేడాకులు కానీ తల మీద పెట్టి నీళ్లు పోసుకోవాలని చెప్తా ఈ మన జిల్లేడాకుకి అర్క పత్రం సంస్కృతంలో దాని పేరు అర్క అంటే సూర్యుడు సూర్యుడికి జిల్లేడికి సంబంధం ఉంది ఇప్పుడు ఇదేం కాలం ఆకురాలు కాలం తగ్గి ఎండొచ్చేస్తుంది ఈ సీజన్లో కొన్ని రకాల పత్రాల మీద నుంచి వచ్చిన నీళ్లు మనకి మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళైనా పోసుకోవచ్చు నెత్తి మీద పెట్టుకుని ఏడు చిక్కుడాకులు ఏడు జిల్లేడాకులు చెప్తారు ఏళ్ళు డెబ్బై ఆరులు దొరకద్దు మనకి కష్టం కదా ఓటు దొరికినా సరే జిల్లేడాకు చిక్కుడాకు లేదా రేగుపళ్ళు రేగు రేగుడికి రేగుకి మదరి ఫలము సూర్యబింబము సమానం అని చెప్తారు అందుకే మనం ఏం చేస్తాము ఈ దీనప్పుడు మన పండగ రోజుల్లో పండగ పండగప్పుడు భోగి పళ్ళు భోగి పండగ నాడు సూర్యారాధనలో అదొక భాగం రేగుపండైనా పెట్టుకుని నెత్తి మీద నీళ్ళు పోసుకోవచ్చు తల స్నానాలు చేయటం ఇదేంటంటే రథసప్తమి నాడు నూనె పెట్టుకుని స్నానం చేస్తున్నట్టుగా కనపడదు అభ్యంగనాలు చెయ్యరు రథసప్తమికి పర్వదినం కదా ఇది పండుగ కాదు అవును అండి రథసప్తమి పర్వదినం పర్వదినాల్లో నూనెలు రాసుకోవటం చెప్పరు పండుగలకే చెప్తుంటారు ఎక్కువగా ముందు రోజు మీరు స్నానం చేస్తుంటే దాని మీద పోసుకోవచ్చు ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి కాస్త షాంపూవో కాస్త సునిపిండో లేదా రెండు కుంకుడుకాయలు నురుగో సీ తల రుద్దుకోండి మీకు చికాకు లేకుండా ఓకే పిల్లలకు కూడా ఈ ఆకులు వేడి నీళ్ళ స్నానమే చెప్తారు ఆకు పెట్టుకుని వేడి నీళ్ళు పోసుకోవటమే పొద్దున్నే స్నానం చేసేయాలి ఈ సూర్యారాధన మనం ఈ నెల రోజులు చేస్తాం నెల చేయలేకపోతే ఇవి చేసుకోండి రథ రథసప్తమి చేసుకోండి ఏవైనా నోములు అవి పట్టదలుచుకున్న వాళ్ళు రథసప్తమి నాడు నూము పట్టుకోవచ్చు ఏనోమైనా రథసప్తమి నాడు మొదలు పెట్టుకుంటారు ఈ రథసప్తమి దాదాపుగా అద్భుతమైన పర్వదినంగా చెప్తారు సంక్రమణంతో సమానమైంది అందుకని ఈ రోజున తర్పణాలు విడవటం కూడా కొన్ని చోట్ల పద్ధతిగా కనపడుతుంది తర్పణాలు కూడా విడుస్తారు దానం చాలా మంచిది చిమ్మిరి లాంటివి దానం చేయొచ్చు అని చెప్తారు రాగి చెంబు దానం చేయొచ్చు ఈ రోజున ఎవరికైనా ఇవ్వచ్చు రాగి వస్తువు దాని నుండి నీళ్లు పోసిస్తే కూడా మంచిదే ఓకే ఎలాగైనా మన ఇష్టం మన ఓపిక మన శక్తి అనుసారం ఎవరైనా గుళ్ళో అర్చకులు ఉన్నారు మనం తరచు ఆ గుళ్ళోకి వెళ్తాము రాక్షచమ్మ కొనుక్కొచ్చి ఆయనకి ఇవ్వండి రత్సప్తమి నాడు మంచి మంచిది మంచిది ఏదైనా చేసుకోవచ్చు పాయసం మనకు వాకిట్లో పాయసం చేసుకోలేము కుంపట్లో పాయసం చేసుకోలేము మన ఇంట్లో ఇత్తడి గిన్నె లేదు మన ఇంట్లోకి సూర్యుడు రాడు ఏం చేస్తాం అయినా సరే స్టవ్ మీద స్టీల్ గిన్నెతో కుక్కర్లో పాయసం చేసుకోండి అయినా సరే ఆయన తలుచుకోవటమే అయినా సరే మీకు ఈ వాకిట్లో ఏమి బాల్కనీస్ లేవు ఎక్కడా పెట్టుకునేందుకు వీల్లేదు ఇంట్లోనే చిక్కుడుకాయలు రథం చేసి పెట్టండి మీ దేవుడి దగ్గర ఏ కోణార్క దేవాలయం దేవుడో లేకపోతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి పటం ఉంటే మరీ మంచిది ఏమీ లేకపోయినా పర్వాలేదు సూర్యమండలి స్తోత్రం చదువుకోండి ఆదిత్య హృదయం చదవండి పిల్లలకు చక్కగా ఆదిత్య హృదయం నేర్పించండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంట్లో కూడా మహత్తరంగా చేసుకోవచ్చమ్మా ఈ కుంపటి పిడకలు సూర్యరశ్మి పడ్డము అవసరమే కానీ అది లేదే మానేయమని మాత్రం కాదు మానేయమని ఎలా కుదిరితే అట్లా చేసుకోండి చెయ్యాలన్న ఆస్థ ఉండాలి లోపల మన మనకి చెయ్యాలి తప్పకుండా ఆస్థ ఉండాలి క్రియా చేయాలి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి అవకాశం లేని వాళ్ళు కూడా చేతనైనట్టు చేసుకోవడం ఈ రోజున సూర్యుడిని తలుచుకుని ఆయనకి పాయస నివేదన చేయటం మన ఆరోగ్యానికి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి సుఖ సంతోషాలకి చాలా అవసరం ఇలాంటి సూర్యారాధన మనకి శరీరాలకి ఎంత మంచిదో భూమికి అంత మంచిది మనం నేచర్కి కూడా కొంత సహాయం చేస్తున్నామని భావించండి అలా భావించి సూర్యారాధన చేసుకోండి మహత్తరంగా ఉంటుంది ఈ నెల పదహారో తారీఖు ఫిబ్రవరి నెల పదహారో తారీఖు శుక్రవారం నాడే మనకి రథసప్తమి వచ్చింది పర్వదినాన్ని చక్కగా జరుపుకోండి ఈ రోజున కొట్లాటలు గొడవలు పోట్లాటల్లోకి వెళ్ళబోకండి ప్రత్యక్షంగా కనీసం మేడ మీదకి వెళ్ళి వాకిట్లో వాకింగ్కి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని సూర్యనారాయణ మాట కంటితో చూడండి అది ఇంకా చాలా మంచిది తప్పకుండా నమస్తే నమస్తే జీ